Hello friends, welcome back to our channel. Friends, in video lo manam Indian geography lo bhaganga Bharatdesha uniki vistarana ane topic sambandhinchi mukhyamainatundi prashnalu vaatiki sambandhinchinatundi viranaithe chudabothunnam. Manam last video lo kuda ee topic meedikelli konni questions aithe chusam. So aa video ganke evarana chudakunte dan link in the description lo isthanu chudandi. So deenlo dani continuation ki sambandhinchinatundi questions aithe chudam. So video ni ekkada meeru skip cheyakunda end varaku chudandi. Chuse prathi okkaru kachithanga like cheyandi. Nenu cheptunna kuda chala takkuva mandi videos ni aithe like chestunnaru. Meer icchetuvanti likes oka type of encouraging ga untayi. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఎవరైతే మీ మిత్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, చాలామంది తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి నేను ఇంపార్టెంట్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే అందించడం జరిగింది. సో వాటికి సంబంధించి మీరు చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన క్లిక్ చేయండి, మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇప్పటివరకు ఏ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ చేశాననేది ఇక్కడ ప్లేలిస్ట్ రూపంలో మీకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి అడుగుతున్నారు కదా, ఇక్కడ మీరు చూడవచ్చు. సో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి నేను ఇంపార్టెంట్ టాపిక్స్ పైన 13 వీడియోస్ చేయడం జరిగింది. సో మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఒకసారి దీన్ని చూడండి. అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి మనం రీసెంట్గా చూస్తాం, కాకతీయులకు సంబంధించి 50 బిట్స్ అండ్ అదేవిధంగా శాతవాహనకు సంబంధించి 50 బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆసఫ్ జాహిలకు సంబంధించి కూడా అప్లోడ్ చేశాను. కొంతమంది ఏంటంటే నెక్స్ట్ కుతుబ్ షాహిలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయమని అంటున్నారు. ఆల్రెడీ మేము కుతుబ్ షాహిలకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం. ఇక్కడ మీకు తెలంగాణ చరిత్ర అని చెప్పేసి ఒకటి కనబడుతుంది ప్లేలిస్ట్. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కుతుబ్ షాహిలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా ఉంటాయి, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఇంకా ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా తెలంగాణ కల్చర్ లాస్ట్ 6 మంత్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి చాలా వీడియోస్ మేము అప్లోడ్ చేసాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే ఇవన్నీ కనబడతాయి. మీకు అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా ఈ వీడియోస్ అయితే చేయడం జరిగింది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే సియాచిన్ ఇక్రింది ఏ పర్వత శ్రేణుల్లో కలదు అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. సో మనం లాస్ట్ వీడియోలో రాష్ట్రాలు సరిహద్దులకు సంబంధించినటువంటి టాపిక్ పైన అయితే క్వశ్చన్ చూడడం జరిగింది. దీనిలో మనం సరిహద్దు దేశాలతో సంబంధాలు అదేవిధంగా వివాదాలు అనేటువంటి టాపిక్ పైన ఎక్కువ క్వశ్చన్ చూస్తాం. సో మనం కరెంట్ అఫేర్ విభాగంలో కూడా ఈ భారతదేశం ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, వివాదాలకు సంబంధించి కరెంట్ అఫేర్ కోణంలో కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను క్వశ్చన్ కూడా ఆ విధంగానే తీసుకోవడం జరిగింది. కంపల్సరీ మనకి ఇక్కడి నుంచి ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి ఇక్కడ మన ఆప్షన్ చూసినట్లయితే K2 అంటున్నాడు, కరాకోరం అంటున్నాడు, హిమాలయాలు అంటున్నాడు, పై వన్ అని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి మొదటగా మీరు ఓన్గా ఆన్సర్ చేయండి, తర్వాత నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ వినండి. సో ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే ఈజీగా మనం ఎలిమినేషన్ మెథడ్లో ఎటువంటి వాటికి ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూసినట్లయితే పర్వత శ్రేణులు అంటున్నాడు. సో దీనిలో ఒకటే పర్వత శ్రేణి ఉంది. సో K2 అనేటువంటిది శిఖరం అవుతుంది. సో ఇది కాదు మనకు, ఓకేనా? హిమాలయాలు కూడా శిఖరం, ఓకేనా? సో ఈ రెండు తీసేస్తే ఈ పై వన్ అంటున్నాడు. సో ఇది కాదు, మనకు కావాల్సింది ఒకటే కనుక మిగిలింది ఒకటే, అది కరాకోరం. సో ఇట్లా మనం ఎలిమినేషన్ మెథడ్లో కూడా వీటికి ఆన్సర్ చేయవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ శిఖరం ఏంటి అదేవిధంగా శ్రేణి ఏంటి అనేది మనకు తెలియాలి, ఓకేనా? కరాకోరం శ్రేణిలో ఉన్నటువంటిదే సియాచిన్. సో ఇక్కడ సియాచిన్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇది ఎప్పటికీ మనకు వార్తల్లో నిలిచేటువంటి అంశం, చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది మనకు ఇండియా పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి ప్లేస్ కింద మనం చూస్తాం. సో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రంగా కూడా సియాచిన్ని పిలుస్తారు. సో ఇది మొత్తం మంచుతోటి ఎప్పటికీ ఇక్కడ మంచు పడుతూ ఉంటుంది, చాలా ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రంగా దీన్ని పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది ఒక హిమనీనదం అంటాం దీన్ని, ఓకేనా? హిమని నదం. ఇంగ్లీష్లో అయితే మనం ఏమంటాం, గ్లేసియర్ అని చెప్పేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గంగోత్రి అనేటువంటిది ఉంది, అది కూడా ఒక హిమని నదం, ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో అక్కడ మనకు భగీరథ నది అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో అట్లే మనకు సియాచిన్ కూడా ఒక హిమని నదం, ఓకేనా? ఈ సియాచిన్ అనేటువంటి హిమని నదం ఏ పర్వత శ్రేణిలో ఉందంటే కరాకోరం పర్వత శ్రేణిలో ఉంది, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు పర్వత శ్రేణికి అదేవిధంగా శిఖరానికి మధ్య తేడా తెలవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హిమాద్రి అంటున్నాం. సో ఈ హిమాద్రి కూడా ఒక పర్వత శ్రేణి. సో హిమాద్రి కరాకోరంకి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే, సో హిమాద్రిలో మనకు ఎవరెస్ట్ శిఖరం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎవరెస్ట్ శిఖరం, ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి శిఖరంగా పిలువబడేటువంటి ఎవరెస్ట్ శిఖరం ఏ పర్వత శ్రేణిలో ఉంటుందంటే హిమాద్రి, ఓకేనా? అదేవిధంగా ప్రపంచంలోనే రెండవ ఎత్తైనటువంటి శిఖరం, దట్ ఈస్ K2, దాన్నే గ్యాడ్విన్ ఆస్టర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు కరాకోరం శ్రేణిలో ఉంటుంది. సో ఇది ప్రపంచంలో రెండవది, భారతదేశంలోనే ఎత్తైనటువంటి శిఖరంగా పిలువబడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో చాలాసార్లు ఈ 2 టాపిక్స్ పైన క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ K2 అనేటువంటి శిఖరం కావచ్చు, సియాచిన్ అనేటువంటి హిమనీ నదం కరాకోరం శ్రేణిలో ఉన్నాయి. సో అది గుర్తుంచుకోండి. హిమాద్రి అనేటువంటి పర్వత శ్రేణిలో ఉన్నటువంటిది ఎవరెస్ట్, ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం, సారీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం కనుక అడిగినట్లయితే అది మనకు K2 అవుతుంది.
సో అదేవిధంగా భారతదేశంలో రెండవ ఎత్తైనటువంటి శిఖరం అని అడిగితే కాంచనగంగా అవుతుంది. అది సిక్కిం నేపాల్ సరిహద్దులో ఉంటుంది, అది కూడా హిమాద్రి పర్వత శ్రేణిలో ఉంటుంది. ఓకేనా, ఆ ఏదైతే కాంచనగంగా అనేది హిమాద్రిలో ఉంటుంది, అదేవిధంగా K2 అనేది కరాకోరంలో ఉంటుంది, ఎవరెస్ట్ కూడా హిమాద్రిలో ఉంటుంది, సియాచిన్ అనేటువంటి K2 శిఖరంలో ఉంటుంది. సో ఇక్కడ మనకు శిఖరానికి పర్వత శ్రేణికి సో ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఏరియా మీకు మనకు ఎప్పటికీ క్వశ్చన్ పడుతుంది కనుక క్లియర్గా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో కరాకోరం పర్వత శ్రేణి భూమి యొక్క మూడవ ధ్రువంగా పిలుస్తారు అంటున్నాడు. భూమి యొక్క మూడవ ధ్రువం, సో అంటే మీన్స్ థర్డ్ పోల్ అని చెప్పేసి అంటారు అంటున్నాడు. కరెక్టడ కాదో చూడండి. 1994లో ఆపరేషన్ మేఘదూత ఆర్ దూత్ మేఘదూత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ సియాచిన్ను భారత్ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో సరి అనేవి ఏంటో ఫస్ట్ మీరు గుర్తించండి. సో ఫస్ట్ మనం ఎలిమినేషన్ మెథడ్లో వద్దాం. సో కరాకోరం శ్రేణి అనేటువంటిది భూమి యొక్క థర్డ్ పోల్ అంటే మూడవ ధ్రువంగా పిలుస్తున్నారు. ఎస్ కరెక్టే, ఇది అత్యంత ఎత్తైనటువంటి శిఖరం, ప్రపంచంలో రెండవది, భారతదేశంలో మొదటిది అని చెప్పేసి మీకు అంటే మొదటిది అయినటువంటి K2 అనేటువంటి దీనిలో ఉంది. సో కంప్లీట్గా మనకి పర్వత శ్రేణి అనేటువంటి చాలా మంచుతో కూడుకుంటుంది, అంటే ఇక్కడ సియాచిన్ లాంటి హిమనీనదం ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచుతో కూడుకున్నది కనుక దీన్ని మూడవ ధ్రువంగా పిలుస్తారు. కరెక్ట్. అండ్ సెకండ్ ఏమంటున్నాడు, 1994లో ఆపరేషన్ మేఘదూత్, చాలా ఇంపార్టెంట్ ప్లేస్, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది మనకు ప్రీవియస్లో క్వశ్చన్ ఎట్లా అడిగిందంటే ఆపరేషన్ మేఘదూత్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగింది, అది సియాచిన్కి సంబంధించినటువంటిది. సో ఈ కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే 94 అంటున్నాడు, సో ఇది తప్పు. సో ఆపరేషన్ మేఘదూత్ అనేటువంటి ఆపరేషన్ ఎప్పుడు జరిగిందంటే 1984లో జరిగింది. ఓకేనా, 1984లో జరిగింది, ఇది సియాచిన్కి సంబంధించినటువంటి ఆపరేషన్ అన్నమాట. సో దీని ద్వారా మనం భారత్లోకి ఈ సియాచిన్ తీసుకోవడం జరిగింది. మరి అంటే యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి అంశం కనుక చూసినట్లయితే మనకు 1972లో సిమ్లా ఒప్పందం జరుగుతుంది. ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం ఏంటంటే ఈ సియాచిన్ ప్రాంతాన్ని సైన్యరహిత ప్రాంతంగా గుర్తించారు అప్పుడు. అయితే కాకపోతే 1980కి వచ్చే వరకు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ సియాచిన్ ప్రాంతంపైకి ఆ దేశానికి సంబంధించినటువంటి పర్వతారోహులను పంపించడం అనుమతిస్తుంది. సో ఆ ప్లేసు మా ఆధీనంలో ఉందని చెప్పేసి చెప్తుంది అన్నమాట ఈ సియాచిన్. సో అది భారత్ దానికి సంబంధించి సో 1984లో ఏం చేస్తుందంటే ఈ ఆపరేషన్ మేఘదూత్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి సియాచిన్ భారత ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇది సియాచిన్ హిమనీనదానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. ఇది మనకు వార్తల్లో కూడా తరచూ చూస్తాం, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇది కరెక్ట్, ఇది తప్పు, ఎందుకంటే ఇక్కడ ఇయర్ తప్పుగా ఇవ్వబడింది కనుక ఆప్షన్ 1 అనేది అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్ట్ వివాదం ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య ఉంది. ఇది డైరెక్ట్ ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఒకసారి మనకు ప్రీవియస్లో అడిగిండు కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రెండు దేశాల మధ్య వివాదంగా ఉంది, భారత్ చైనా, భారత్ పాకిస్తాన్, చైనా భూటాన్, భారత్ భూటాన్. సో మన ఆన్సర్ కనుక చూసినట్లయితే ఈ కిషన్ గంగా అనేటువంటిది భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్ట్ కింద మనం చూడవచ్చు. సో ఎందుకంటే కిషన్ గంగా అనేటువంటిది మనకు జీలం నది, ఓకేనా, జీలం నది యొక్క ఉపనది. సో ఈ జీలం నది అనేటువంటిది మనకు పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి నది కింద చూస్తాం. మనం సింధు నది జలాలకు సంబంధించినట్టు ఒక ఒప్పందం జరుగుతుంది, నెక్స్ట్ క్వశ్చన్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని ప్రకారం ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంటుంది. అయితే ఈ జీలం నది యొక్క ఉపనది అయినటువంటి కిషన్ గంగా పైన మన వాళ్ళు ప్రాజెక్ట్ కడతారు. సో అది వివాదంగా ఉంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రెండు దేశాల మధ్య వివాదంగా ఉంది. సో అక్కడ మనకు మన భారతదేశం చుట్టూ ఉండేటువంటి కంట్రీస్ని అన్నింటినీ ఇస్తాడు ఆప్షన్లో. సో కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక భారత్, పాకిస్తాన్. సో గుర్తుంచుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 24 డిగ్రీల రేఖా వివాదం భారతదేశంకు ఏ దేశంతో ఉంది. సో ఈ వివాదం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చైనానా, పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, మయన్మారా. సో ఆన్సర్ కనుక చూసినట్లయితే పాకిస్తాన్ తోటి ఉందండి. సో క్వశ్చన్ ఇంకెట్లా అడగవచ్చు, పాకిస్తాన్ తోటి 24 డిగ్రీల రేఖా వివాదం భారత్లో ఏ రాష్ట్రంతో ఉంది అని చెప్పేసి కూడా అడగవచ్చు, గుజరాత్. ఓకేనా, సో మనకి తెలియాలి. అయితే గుజరాత్లో ఉన్నటువంటి ఏదైతే ప్లేస్ మనకు రాన్ ఆఫ్ కచ్ అనేటువంటి ప్లేస్ ఉంటుందో, సో దాని ఆధీనంలో ఉండేటువంటి 9000 చదరపు కిలోమీటర్స్ ఈ ప్లేస్ను పాకిస్తాన్ దీనిలో ఉన్నటువంటి ఈ టోటల్ ప్లేస్లో 8000 ప్లేస్ను ఆక్రమించింది. సో ఆక్రమించి ఏం చేసిందంటే సో ఆ సరిహద్దు భాగంగా 24 డిగ్రీల సమాంతర రేఖను చూపించిందన్నమాట. ఓకేనా, ఇది సరిహద్దు రేఖ 24 డిగ్రీల రేఖ అనేది సమాంతర రేఖగా పాకిస్తాన్ ప్రతిపాదిస్తే దాన్ని మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు. సో దానివల్ల ఈ 24 డిగ్రీల రేఖ వివాదం అనేటువంటిది ఎక్కడ చూస్తాం మనం, రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో చూడడం జరుగుతుంది. ఏ దేశంతో అంటే పాకిస్తాన్ తోటి. డైరెక్ట్గా బిట్ అడుగుతాడు, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నది జలాల ఒప్పందం 1960లో జరిగింది అంటున్నాడు. సో ఇది కరెక్టే అండి, సింధు నది జలాల ఒప్పందం మనకు ప్రీవియస్లో బిట్ అడిగిండు. 1960 ఎక్కడ జరిగిందని అడిగిండు, కరాచీ. ఓకేనా,
కరాచీలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది, గుర్తుంచుకోండి. ఇది కూడా బిట్ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీని ప్రకారం దేశం అంటే భారతదేశం సింధు నదీ వ్యవస్థ మొత్తం జలాలలో, ఇక్కడ మిస్టేక్ పడింది, జలాలలో 20% కంటే ఎక్కువగా వినియోగించుకోకూడదు. నిజమేనా? దీనిలో మనం అంటే సింధు నదీ వ్యవస్థ నుంచి భారత్ ఓన్లీ 20% యూజ్ చేసుకోవాలని అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే అండి. సో మొత్తం వ్యవస్థలో 80% నదీ జలాలను పాకిస్తాన్ యూజ్ చేసుకుంటుందండి. ఓకేనా? 20% అనేటువంటిది ఏది ఇండియా యూజ్ చేసుకోవాలి. ఏ దాని ప్రకారం ఈ 1960 కరాచీలో జరిగినటువంటి ఈ సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మనం ఎట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే, సో దీని ప్రకారం తూర్పు నదులైనటువంటి బియాస్, ఇది ప్రీవియస్ బిట్ అండి, బియాస్ కావచ్చు, అదేవిధంగా రావి సట్లేజ్, సో ఈ మూడు నదులు అనేటువంటి భారత నియంత్రణలో ఉంటాయి, భారత్లోకి వస్తాయి. ఈ భారత నియంత్రణలో ఉన్నటువంటి నదులు బియాస్, రావి, సట్లేజ్. అదేవిధంగా మనకు పాక్ నియంత్రణలో ఉన్నటువంటి నదులు కూడా ఇంపార్టెంట్. ఏ నదులు ఉంటాయి దీని ప్రకారం అంటే, సో పశ్చిమ నదులు ఉంటాయి. ఓకేనా? పశ్చిమ నదులు ఇట్లా గుర్తుంచుకోండి. ఇవి తూర్పు నదులు, ఇవి పశ్చిమ నదులు. సో పశ్చిమ నదులు అయినటువంటి సింధు, ఓకేనా? అదేవిధంగా జీలాం, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే చీనాబ్. ఈ మూడు నదులు, ఈ పశ్చిమ నదులు పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటాయి. ఓకేనా? ఇవి భారత్ కంట్రోల్లో ఉంటాయి. అందుకనే మీకు ఇంతకుముందు చెప్పాను జీలాం నదికి సంబంధించినటువంటి దాని యొక్క ఉపనది అనేటువంటి ఒక నది పైన ప్రాజెక్టు కట్టారని చెప్పి చూసాం కదా, కిషన్ గంగా అనేటువంటిది. సో అందుకనే అక్కడ వివాదం వచ్చిందనమాట. దీని ప్రకారం ఇది వీళ్ళ ఆధీనంలో ఉంది కనుక అక్కడ ప్రాజెక్టు కట్టారని చెప్పేసి కిషన్ గంగా ప్రాజెక్టు వివాదం మనం ఇంతకుముందు క్వశ్చన్లో చూసాం. సో ఇది దీనికి సంబంధించి ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కరాచీ గుర్తుంచుకోండి. ఈ ఒప్పందం జరిగినటువంటి ఇయర్ కావచ్చు, దాని ప్రకారం భారతదేశంకు ఎంత నది జలాలను యూజ్ చేసుకోవచ్చు సింధు నది నుంచి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సిక్కింలో చైనా భారత్ వాణిజ్యం జరిపేటువంటి కనుమ ఏదని చెప్పేసి అంటున్నాడు ఇక్కడే. ఓకేనా? అదేంటిది, సికియాంగా, నాతులానా, టిబెట్ కర్మణ, చికెన్ నెక్ ప్రాంతమా. సో ఇక్కడ ఏ కనుమ దగ్గర మనం భారత్ చైనా వాణిజ్యం అనేటువంటి జరుగుతుందని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు చికెన్ నెక్ అనేటువంటిది కనుమ కాదు కనుక దీన్ని మనం తీసేయవచ్చు. ఓకేనా? సో మిగతా వాటిని చూద్దాం ఇక్కడ. సో దీనిలో మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే నాతులా అండి. ఓకేనా? నాతులా అనేటువంటిది మనకు సిక్కింలో ఉన్నటువంటి ప్లేసు. సో ఇక్కడ మనకు ఏది చైనా అదేవిధంగా భారత్ యొక్క వాణిజ్యం జరిపేటువంటి కనుమ కింద దీన్ని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. నాతులా కావచ్చు, జలఫ్లా, ఓకేనా? ఈ రెండు ఎక్కడున్నాయని చెప్పేసి మనకు ప్రీవియస్లో అడిగినండి. నాతులా జలఫ్లా అనేటువంటి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే సిక్కింలో ఉన్నాయి. ఓకేనా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే సిక్కింలో ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఇక్కడ నాతులా యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే చైనా భారత్ వాణిజ్య కనుమ కింద దీన్ని పిలుస్తారు. సో ఇట్లా కూడా గుర్తుంచుకోండి. డైరెక్ట్గా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అండ్ వాటికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటే కూడా గుర్తుంచుకోండి. డైరెక్ట్గా బిట్ అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, డోక్లాం వివాదం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సో దీన్ని ఇంకొక రకం కూడా అడగవచ్చు. డోక్లాం వివాదం ఈ క్రింది ఏ దేశాల మధ్య ఉంది అని చెప్పేసి కూడా అడగవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు 2015, 2016, 2017. సో ఆన్సర్ చూసినట్లయితే మనకి దీని కరెక్ట్ ఆన్సర్ వస్తే 2017 అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2017లో డోక్లాం వివాదం స్టార్ట్ కావడం జరిగింది. ఈ డోక్లాం వివాదం అంటే ఏంటంటే, ఒకసారి దీనికి సంబంధించి మనకు తెలిసినప్పుడే దానిలో ఏ కంట్రీస్ ఉన్నాయనేటువంటి మనకు అర్థమయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనిలో మూడు దేశాలకు సంబంధించినటువంటి వివాదం ఇది. ఒకటి వచ్చేసి భారత్, అదేవిధంగా ఇంకొకటి భూటాన్, అండ్ నెక్స్ట్ చైనా, గుర్తుంచుకోండి. అయితే ముఖ్యంగా భూటాన్కు చైనాకు సంబంధించినటువంటి వివాదం. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటామంటే, ఇది ఈ మూడిటి యొక్క ప్లేస్నే, ఈ త్రీ కూడలినే డోక్లాం అంటాం. ఈ మూడిటి యొక్క త్రీ కూడలి అంటాం కదా, మూడు కలిసేటువంటి ప్లేస్ అన్నమాట. ఈ త్రీ కూడలి యొక్క జంక్షన్నే మనం డోక్లాం అని చెప్పేసి అంటాం. సో ఇది ఒక 89 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ప్లేస్. సో దీనికి సంబంధించి ఏంటంటే, ఈ ప్లేస్ మాది అని చెప్పేసి భూటాన్, ఈ ప్లేస్ మాది అని చెప్పేసి చైనా అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు రెండు దేశాల మధ్య అయితే గొడవ ఉంది. రీసెంట్గా దీని గుండా చైనా ఒక రహదారిని, ఒక హైవేను చేపట్టింది. దాన్ని వ్యతిరేకిస్తూ భూటాన్ కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మన భారత్ దీనిలో ఎందుకు ఇన్వాల్వ్ అయిందంటే, భూటాన్కు భారత్కు కొన్ని స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి కనుక, సో భారత్ కూడా దీనిలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. అంటే భూటాన్ను సపోర్ట్ చేస్తూ. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ డోక్లాన్ వివాదం ఏ మూడు దేశాల మధ్య ఉందని చెప్పేసి అడిగినట్టయితే, భారత్, భూటాన్, చైనా. సో ముఖ్యంగా అది భూటాన్, చైనాకు సంబంధించిన వివాదం. సో కాకపోతే ఇక్కడ భారత్ కూడా దీనిలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2017లో స్టార్ట్ అయినటువంటి వివాదం.
అయితే ఇక్కడ భారత్ ఇన్వాల్వ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వీళ్ళు ఏదైతే చేపడుతున్నటువంటి చైనా చేపడుతున్నటువంటి రహదారి, ఈ డోక్లాం గుండా చేపడుతున్న రహదారి కనుక కంప్లీట్ అయినట్లయితే, సో వాళ్ళు నాతులా, ఇంతకుముందు మనం సిక్కిం అన్నాం కదా, ఈ నాతులా అనేటువంటి కనుమకు ఈజీగా చేరుకోవచ్చు. సో దాని ద్వారా సో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి చికెన్ నెక్ ప్రాంతాన్ని కూడా సులభంగా చేరుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకుగాను భారత్ దీనిలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో ఇది మూడు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక త్రైకూడలి అంటాం దీనే, ఈ పాయింట్నే డోక్లాం అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తీస్తా నది ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైనది అని చెప్పేసి అంటున్నాడు ఈ నది. ఇది ఇంపార్టెంట్ అండి. భారత్ బంగ్లానా, భారత్ చైనానా, భారత్ శ్రీలంకనా, భారత్ పాకిస్తానా? సో ఈ నది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది? తీస్తా అనేటువంటిది భారత్ బంగ్లా అండి, భారత్ బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి నది. సో తీస్తా కావచ్చు, అదేవిధంగా ఫెని, సో ఇది కూడా రెండు దేశాల మధ్య కొంత వివాదంగా ఉన్నటువంటి నదుల కింద చూస్తాం. అదేవిధంగా భారత్ బంగ్లా మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి దీవులు కూడా ఇంపార్టెంట్ అండి. అవేంటంటే న్యూమూర్ దీవులు, ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. న్యూమూర్ దీవులు, దీవుల విషయానికి వస్తే ఇవన్నమాట. సో ఈ న్యూమూర్ దీవులు అనేటువంటివి కూడా, సో వీటినే మనం మునుగుతూ తేలుతూ ఉండేటువంటి దీవులని పిలుస్తారు, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మనకు వివాదం ఉంది, ఇది భారత్ బంగ్లా మధ్య ఉన్నటువంటి వివాదం. ఏ నది వివాదం? అది తీస్తా నది వివాదం. భారత్ బంగ్లా మధ్య ఉన్నటువంటి రేఖ ఏంటి? సరిహద్దు రేఖ రాడి క్లిప్. భారత్ పాకిస్తాన్ అయినా, భారత్ పాకిస్తాన్ అయినా అండ్ భారత్ బంగ్లా అయినా కూడా రాడి క్లిపే ఉంది, ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇంకా మనకు రీసెంట్ కరెంట్ అఫేర్స్లో 2015లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ సంఘటన కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సో భూమార్పిడి ఒప్పందం అనేటువంటి జరిగింది మనకు భారత్ బంగ్లాదేశ్ సంబంధించి 2015 జూన్ 6న జరిగింది. సో దానికి మన దగ్గర మనం 100వ రాజ్యాంగ సవరణ కూడా చేసినాం, ఓకేనా. సో ఈ 100వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారత్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ బంగ్లాదేశ్కి ఇవ్వడం, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ భారత్లో మిలనం చేయడం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 2015, చాలా చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం ఏమంటామంటే భూమార్పిడి ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం, ఓకేనా. దీనికోసం భారత పార్లమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటంటే 100వ రాజ్యాంగ సవరణ అనేది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. సో ఇది కూడా మనకు చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అండి, దీనిలో ఉన్నటువంటి రెండు స్టేట్మెంట్స్ కూడా. సో చూద్దాం ఇక్కడ. పంబన్ దీవి శ్రీలంకకు దగ్గరగా ఉండేటువంటి, పంబన్ దీవిలో శ్రీలంకకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం ధనుష్కోడి అంటున్నాడు, ఓకేనా. ఈ ధనుష్కోడి అనేటువంటిది బంగాళాఖాతంను అరేబియా మహాసముద్రము కలిసే చోట ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. సో మనకి ఇక్కడ అసలు ఈ పంబన్ దీవి అనేటువంటిది ఎవరి ఆధీనంలో ఉంటుందనేది మనకి తెలియాలి ఫస్ట్, ఓకేనా. పంబన్ దీవి, దీన్నే రామేశ్వర దీవి అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇది దేనికి చెందిందంటే శ్రీలంకకు చెందిందా మరి భారత్కు చెందిందా అని అడుగుతారు క్వశ్చన్. సో ఇది భారత్కు చెందినటువంటి దీవి, ఓకేనా, గుర్తుంచుకోండి. సో పంబన్ దీవి, ఇంకొక దీవి మనకి ఎప్పటికీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కనబడేటది ఇంకోటి ఏంటిది, మన్నార్ దీవి, ఓకేనా. సో ఈ మన్నార్ దీవి అనేటువంటిది శ్రీలంకకు చెందింది. సో ఇక్కడ ఈ రెండు పాయింట్స్ ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి, తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. మన్నార్ దీవి శ్రీలంకకు, ఓకేనా. సో పంబన్ దీవి అనేది భారత్కు. అయితే ఇది భారత్కు సంబంధించిన అయినప్పటికీ దీనిలో ఒక ప్లేసు శ్రీలంకకు చాలా దగ్గరగా ఉంటుంది, దాన్నే మనం ధనుష్కోడి అని చెప్పేసి పిలుస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ధనుష్కోడి అనేటువంటిది బంగాళాఖాతమును అరేబియా సముద్రమును వేరు చేయదండి. సో మీకు ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది అరేబియా సముద్రం ఎక్కడ ఉంటుంది, బంగాళాఖాతం ఎక్కడ ఉంటుంది, హిందూ మహాసముద్రం ఎక్కడ ఉంటుంది, మీకు మ్యాప్ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. సో ఇది తప్పుగా ఇచ్చాను. బంగాళాఖాతమును దేన్ని వేరు చేస్తుంది? ఇది హిందూ మహాసముద్రంని వేరు చేస్తుంది, ఓకేనా, హిందూ మహాసముద్రాన్ని వేరు చేస్తుంది. సో బంగాళాఖాతంని హిందూ మహాసముద్రంను వేరు చేసేటువంటి కలిసే చోటు వేరు చేసారు కాదు సారీ. సో ధనుష్కోడి అనేటువంటి బంగాళాఖాతంను హిందూ మహాసముద్రము కలిసే చోట ఉంటుందన్నమాట. సో అదేంటిది? సో ధనుష్కోడి. సో ఇది పంబన్ దీవిలో ఉన్నటువంటి భారత్కు సంబంధించిన ప్రాంతం అయినప్పటికీ, సో ఇది శ్రీలంకకు చాలా దగ్గరగా ఉంటుంది. సో దీన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ధనుష్కోడి అనేటువంటిది బంగాళాఖాతంకు హిందూ మహాసముద్రం కలిసేటువంటి ప్లేస్ ఇంతకుముందు నేను విడదీశారు అని చెప్పేసి చెప్పాను. సో అది విడదీశారు కాదు, కలిసేటువంటి ప్లేస్ అనేటువంటి ధనుష్కోడి, ఓకేనా. ఇది ఏ దానికి దేనిలో ఉంది? పంబన్ దీవిలో భాగంగా ఉంది. సో పంబన్ దీవి అనేటువంటిది భారత్కు సంబంధించింది, శ్రీలంకకు సంబంధించింది మన్నార్. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక ప్లేస్ కూడా మన భారతదేశానికి చాలా దగ్గరగా ఉంటుంది, దాన్నే మనం తలై మన్నార్ అని చెప్పేసి పిలుస్తాం, ఓకేనా. ఈ తలై మన్నార్ అనేటువంటిది జనరల్గా మన్నార్ సింధు శాఖ అంటే మన్నార్ దీవిలో ఉన్నటువంటి ఒక ప్లేస్, ఓకేనా. కాకపోతే ఇది భారతదేశానికి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ ఒకటి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా, ఆప్షన్ ఏ, ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి ఏది తప్పించాను, నేను హిందూ మహాసముద్రం ఇస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రామసేతు అడామ్స్ బ్రిడ్జ్ ఈ క్రింది ఏ దీవుల మధ్య ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు తెలుసు రామసేతుకు సంబంధించి తరచు క్వశ్చన్ అడుగుతున్నాడు. పంబన్ దీవి మరియు నికోబార్, పంబన్ మరియు మన్నార్, అదేవిధంగా మన్నార్ మరియు పాక్ జలసంధి, పైవేవి కాదు అంటున్నాడు.
సో ఇది ఏ రెండింటి మధ్య ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఓకేనా? సో ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్ గుర్తుంటే ఇది ఈజీగా చేయవచ్చు. పంబన్ మరియు మన్నార్. సో ఇంతకుముందు చెప్పాను కదా, పంబన్ దీవి అనేటువంటిది భారత్కు సంబంధించింది, మన్నార్ అనేటువంటిది శ్రీలంకకు సంబంధించింది. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జే మనకు రామసేతు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ రామసేతు అడామ్స్ బ్రిడ్జ్ అనేటువంటిది మన్నార్ సింధు శాఖను అదేవిధంగా పాక్ జలసంధిని వేరు చేస్తున్నటువంటి ప్లేస్. అది చాలాసార్లు అడిగిండు. ఓకేనా? మన్నార్ సింధు శాఖను పాక్ జలసంధిని. సో పాక్ జలసంధి అంటే ఏంటంటే ఇది ఏ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంధి, ఇండియా శ్రీలంక మధ్య ఉన్నటువంటి సంధిని మనం పాక్ జలసంధి అంటాం. ఇక్కడ పాక్ అంటే మళ్ళీ పాకిస్తాన్ అనుకోకండి, పేరు మాత్రం ఇలా ఉంటుంది. పాక్ జలసంధి అనేటువంటిది ఇండియా శ్రీలంక మధ్య ఉంటుంది. ఓకేనా? సో ఈ రెండింటిని వేరు చేస్తున్నటువంటిది ఏంటంటే రామసేతు అడామ్స్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటాం. ఇది ఏ రెండింటి మధ్యలో ఉందంటే పంబన్ మరియు మన్నార్ మధ్య ఉంది. పంబన్ దీవి అనేటువంటిది భారత్కు సంబంధించింది, మన్నార్ అనేటువంటిది శ్రీలంకకు సంబంధించింది. పంబన్ దీవిలో శ్రీలంకకు దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే ధనుష్కోడి. సో దీనిలో మనకు దగ్గరగా ఉన్నటువంటి అంటే ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే తలైమన్నారు. గుర్తుంచుకోండి, ధనుష్కోడి బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రం కలిసేటువంటి ప్రాంతాన్ని ధనుష్కోడి అంటారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతిదీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద అఖాతం ఏంటండి? సో ఇది మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగింది. అతిపెద్ద అఖాతం, ఫస్ట్ మనకి ఈ అఖాతం మరి అగాధం అంటాం మనం జనరల్గా. ఈ అఖాతం అంటే ఏంటో మనకు తెలియాలి. ఓకేనా? దీన్ని ఇంగ్లీష్లో అయితే బే అని చెప్పేసి పిలుస్తాం. ఇదేంటంటే తీర ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చినటువంటి అర్ధచంద్రాకారపు సముద్ర భాగం. ఓకేనా? అర్ధ ఇట్లా ఉంటుంది కదా. సో ఈ ఇట్లా తీర ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చినటువంటి ఈ రకంగా ఏదైతే సముద్ర జల భాగం చొచ్చుకు వస్తుందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఈ అఖాతం అని పిలుస్తాం. సో ప్రపంచంలోనే అతి పెద్దనైంది ఏంటంటే, పెద్ద అఖాతం ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ అండి, బంగాళాఖాతం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అఖాతం కింద పిలుస్తారు. తర్వాత ఈ హడ్సన్ అఖాతం కూడా దీని తర్వాత అండి. హడ్సన్ అనేది కూడా ఒక అఖాతం కింద పిలుస్తాం. సో ఇది దీని తర్వాత ఉంటుంది. తర్వాత ఈ ఫండి అనేటువంటిది కూడా సో థర్డ్ ప్లేస్ కింద మనం చూడవచ్చు. సో ప్రపంచంలో అయితే బంగాళాఖాతం అనేటువంటిది. సో అర్ధచంద్రాకార ఆకారం, ఈ ఆకారం గుర్తుంచుకోండి, అర్ధచంద్ర ఆకారంలో సముద్ర భాగం చొచ్చుకు రావడం అన్నమాట. సో ఆ ప్రాంతాన్ని మనం ఏం పిలుస్తాం, అఖాతం అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. భారతదేశంలో 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు భారతదేశం తీరరేఖకు సంబంధించినటువంటి వాటిపైన ఇచ్చాను క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మిస్టేక్ పడింది. సో భారతదేశంలో 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. కరెక్టేనే కదా? చూడండి, భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు వచ్చేసి 7516.6 అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది లేటెస్ట్ కిలోమీటర్స్. ఓకేనా? లేటెస్ట్ డేటా ప్రకారం ఇది. సో ఇది కరెక్టే కదా? చూడండి, సో ఫస్ట్ చూసినట్లయితే భారతదేశం మొత్తం 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 9 రాష్ట్రాలకు సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేను క్వశ్చన్ కూడా ఇచ్చాను. సో మన గుజరాత్ నుంచి స్టార్ట్ చేస్తే ఇటు పశ్చిమ వైపు గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర, గోవా, తర్వాత డామన్ డయ్యూ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం. ఓకేనా? సో ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి 4 ఉంటాయి. ఆ వాటి గురించి కూడా చూద్దాం నెక్స్ట్. అండ్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ అనేటువంటి 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉంటాయి. సో అదేవిధంగా మనం డామన్ డయ్యూ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం కూడా సో తీరరేఖ అనేటువంటి కలిగి ఉంటుంది. దాంతోపాటుగా పుదుచ్చేరి, లక్షాద్వీపులు అండ్ అండమాన్ నికోబార్ దీవులు కూడా ఉంటాయి. సో అంటే ఇక్కడ 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 రాష్ట్రాలని మీరు గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇక ఇది కూడా కరెక్టే, తీరరేఖ పొడవు 7516. సో నిన్న మీకు భారతదేశ భూ సరిహద్దు అంతర్జాతీయ భూ సరిహద్దు గురించి కూడా చెప్పాను. అదంత 15106.7 అని చెప్పేసి చెప్పడం జరిగింది కిలోమీటర్స్. సో ఇది కూడా గుర్తుంచుకోండి, ఇది తీరరేఖ, ఇది భూ సరిహద్దు, అంతర్జాతీయ భూ సరిహద్దు భారతదేశం. సో ఇక్కడ 2 కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది డైరెక్ట్ బిట్ అడుగుతారు, తీరరేఖలో భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉందంటే 18వ స్థానంలో ఉంది. ఓకేనా? ప్రపంచంలో తీరరేఖ పరంగా చూసుకున్న భారత్ అనేది 18th ప్లేస్లో ఉంది. సో అట్లా కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, సో భారతదేశంలో పశ్చిమ వైపు ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ కూడా. సో ఇక్కడ మనకు మ్యాప్ అనేది గుర్తుండాలి. సో మనకి ఇండియా మ్యాప్ గుర్తుంటే ఈజీగా ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనకు తీరరేఖ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ది. ఓకేనా? సో ఫస్ట్ది ఇక్కడ గుజరాత్ అనుకోవాలి. ఓకేనా? అంటే ఒకటి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మహారాష్ట్ర కూడా ఉంటుంది కదా. సో మహారాష్ట్ర. సో దాని తర్వాత నెక్స్ట్ గోవా. ఓకే, గోవా. సో ఇక్కడ 3 అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, రాష్ట్రాలు అంటున్నాడు. నేను కేంద్రపాలిత ప్రాంతాలు అంటలేదు, ఇక్కడ మనకు ఇంకోటి డామండ్ అయ్యి కూడా వస్తాయని క్వశ్చన్ ఎట్లా అడిగిందని చూడండి. రాష్ట్రాలు అంటున్నాడు గోవా. అండ్ నెక్స్ట్ దీని తర్వాత కర్ణాటక కూడా ఉంటుంది. ఓకేనా? కర్ణాటక కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత కేరళ కూడా ఉంటుంది. సో ఇట్లా పశ్చిమ తీరంలో 5 ఉంటాయండి, గుర్తుంచుకోండి. 5 ఉంటాయి. 5 ఆన్సర్ అనేది సి అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అంటాడు, వీటిని వరుస క్రమంలో అమ్మొచ్చమంటాడు లేకుంటే పశ్చిమ తీరంలో అతి ఎక్కువ తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా అడుగుతాడు, గుజరాత్ అవుతుంది. అతి ఎక్కువగా
గుజరాత్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకు మహారాష్ట్ర ఉంటుంది, ఓకేనా? తర్వాత మహారాష్ట్ర ఉంటుంది, గుజరాత్. ఇది అత్యధిక తీరరేఖ ఉన్నటువంటి పశ్చిమ తీర రాష్ట్రం కింద చూస్తాం. ఓవరాల్గా చూసినా కూడా మనకు గుజరాత్ ఫస్ట్ ఉంటుంది. అది నెక్స్ట్ నేను క్వశ్చన్ ఇచ్చిన, అందుకని ఇక్కడ చెప్పట్లేదు. సో దాని తర్వాత పశ్చిమ తీరంలో రెండవది అనమాట. తీరాన్ని బేసిది ఇక్కడ మళ్ళీ తూర్పు తీరానికి సంబంధించి మళ్ళీ వేరే ఉంటాయి, ఓకేనా? ఇక్కడ పశ్చిమ తీరంకి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం, కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే, సో భారతదేశంలో పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. సో క్వశ్చన్ ఇట్లా అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు మీకు చెప్పినట్టు పశ్చిమ తీరంలో, ఇక్కడ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఐదు మీకు తెలుసు, ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ తూర్పు, ఈ ఐదు అంటే మొత్తం తొమ్మిది ఉన్నాయి కదా. సో ఇటు తూర్పు తీరంలో నాలుగు ఉంటాయి, ఓకేనా? ఆ నాలుగు ఏంటనేది మీకు తెలియాలి, ఓకేనా? తూర్పు తీరంలో మనకు తమిళనాడు ఉంటుంది, ఓకేనా? తమిళనాడు ఉంటుంది, అదేవిధంగా ఏపీ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటిది ఒడిషా కూడా ఉంటుంది, ఓకేనా? ఒడిషా, ఈ నాలుగు ఇటు ఉంటాయి. సో ఓవరాల్గా మనం అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలను ఒక వరుస క్రమంలో అమర్చమంటున్నాం. మీకు ఇంతకుముందే చెప్పాను, సో మనం పశ్చిమ తీరంలో కనుక తీసుకుంటే తమిళనాడు అవుతుంది, ఓకేనా? పశ్చిమ తీరంలో తమిళనాడు అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఓకే? సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు గుజరాత్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి, గుజరాత్. సో గుజరాత్ వచ్చేసి దాదాపుగా 1214 ఉంటుందండి, ఓకేనా? ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు సెకండ్ ప్లేస్లో ఏది ఉంటుందంటే, సో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, సారీ సెకండ్ ప్లేస్లో. సో 2-1, సారీ పశ్చిమ తీరంలో అత్యధికంగా ఉండేది ఆంధ్రప్రదేశ్ అండి. ఇంతకుముందు మీకు ఇక్కడ తప్పు చెప్పడం జరిగింది, పశ్చిమ తీరంలో తమిళనాడు కాదు, ఆంధ్రప్రదేశ్, సారీ ఏపీ ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో, తర్వాత తమిళనాడు ఉంటుంది, ఓకేనా? ఏపీ మనకి అత్యధికంగా ఉంటుంది, 973 ఉంటుంది, ఓకేనా? 973 ఉంటుంది. సో తమిళనాడు కనుక చూస్తే 906 ఉంటుంది, ఓకే? దీన్ని చూడండి. సో ఫస్ట్ పశ్చిమ తీరంలో ఏపీ, అండ్ నెక్స్ట్ తమిళనాడు. సో ఇక్కడ మనకు ఓవరాల్గా చూస్తే గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, తర్వాత ఏపీ వస్తుంది సెకండ్, ఓకేనా? సో అంటే ఇక్కడ 2-1 స్టార్ట్ అయ్యేది చూడండి. ఇక్కడ 2-1 అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, బి అండ్ సి ఉంది. సో నెక్స్ట్ దీని తర్వాత ఏమొస్తుంది, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. మీకు ఇంతకుముందు చెప్పాను తమిళనాడు అనేది పశ్చిమ తీరంలో సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఎంత 906 అని చెప్పి చెప్పండి, అంటే థర్డ్, అంటే 2-1 ఇది ఏంటి 4 అవుతుంది. సో 2-1-4 అనేది మనకు ఆప్షన్ బి అవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఫస్ట్ అత్యధికంగా తీరరేఖ ఏంటిది, గుజరాత్, ఓకేనా? దాని తర్వాత ఏపీ ఉంటుంది, ఓకేనా? దాని తర్వాత మనకు తమిళనాడు ఉంటుంది, ఓకేనా? తమిళనాడు గుర్తుంచుకోండి, ఓకే? మహారాష్ట్ర అనేది అక్కడ తక్కువ 652 ఉంటుంది, తమిళనాడు అనేది మనకి 900 పైన ఉంటుంది కనుక ఇది థర్డ్ ప్లేస్ వస్తుంది, ఫస్ట్ మూడు ఉండేటువంటి, ఓకేనా? మొత్తం 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు. సో చాలా ఇంపార్టెంట్ ఈ, దాని మీకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారతదేశంలో మొత్తం జిల్లాలలో తీరరేఖ కలిగినటువంటి జిల్లాల సంఖ్య ఎంత? అంటే ఇప్పుడు 9 రాష్ట్రాల్లో తీరరేఖ కలిగినటువంటి జిల్లాలు ఎన్ని అని అంటున్నాడు, 56, 37, 77, 73. సో ఆన్సర్ చూసినట్లయితే 73 జిల్లాలండి. సో ఇట్లా కూడా మనం క్వశ్చన్ అడగవచ్చు, సో గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకెక్కడ తీరరేఖ సంబంధించి క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే, 3 సముద్రాల సరిహద్దు తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? అంటే అరేబియా మహాసముద్రం, అండ్ అదేవిధంగా హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం. సో మీకు తెలిసే ఉంటుంది లాస్ట్లో ఉన్నటువంటి తమిళనాడు. తమిళనాడు అనేది 3 రాష్ట్రాలతోటి, అంటే 3 సముద్రాలతోటి సరిహద్దు రేఖ ఉన్నటువంటి, తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రం కింద చూస్తాం. అదేవిధంగా అంతర్జాతీయ భూ సరిహద్దు సముద్ర తీర ప్రాంతం కలిగినటువంటి జిల్లాలు ఏదంటే కచ్ ఈ జిల్లా, అంటే అట్లా గుజరాత్ ఉంటుంది, ఓకేనా? గుజరాత్ కచ్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇటు ఇటు సైడ్ చూసినట్టయితే మనకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి 24 పరగణాలు అనేటువంటి డిస్టిక్ ఉంటుంది, 24 పరగణాలు అనేటువంటి డిస్టిక్ ఉంటుంది. అంటే ఇవేంటిది, అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉంటాయి, అండ్ సముద్ర తీర ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి జిల్లాల కింద చూస్తాం. సో అట్లా కూడా మనం స్పెసిఫిక్గా బిట్టడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ ద్వీపంలో 572 ద్వీపాలు కలవు అని చెప్పేసి అంటున్నాడు. సో అండమాన్ నికోబార్ అనేటువంటి ద్వీపంలో, యాక్చువల్లీ ఇక్కడ మనకు ద్వీపం అంటే ఏంటో తెలియాలి, ఓకేనా? ద్వీపం అంటే ఏంటిదండి? సో సారీ దీవి అంటే తెలియాలి, సార్ ద్వీపం కాదు, దీవి అంటే ఏంటో తెలియాలి. సో దీవి అంటే ఏంటిది? సో నాలుగు వైపులా వాటర్ ఉంటుంది, దాన్ని మనం దీవి అని చెప్పేసి అంటాం. ద్వీపకల్పం అంటే మూడు వైపులా వాటర్ ఉంటాం, మనం నేను చూసాం, ఓకేనా? అయితే ఇక్కడ బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ద్వీపంలో, ఓకేనా, అంటే ఈ ద్వీపంలో మొత్తం 572 ద్వీపాలు కలవని చెప్పేసి అంటున్నాడు మొత్తం, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఈ లేటెస్ట్ డేటా ప్రకారం అండి 572 ద్వీపాలు దేనిలో ఉన్నాయి, ఈ అండమాన్ నికోబార్ ద్వీపంలో ఉన్నాయి, ఇది కరెక్టే. అండ్ లక్షద్వీప సముదాయంలో 39 ద్వీపాలు కలవంటున్నాడు, ఓకేనా? లక్షద్వీప సముదాయంలో 39 కాదండి, ఇది తప్పుగా ఇవ్వబడింది. సో ఇది కరెక్టే, కానీ లక్షద్వీపుల సముదాయం అంటే ఇది అరేబియా సముద్రంలో ఉంటుంది లక్షద్వీపులు. సో దీని యొక్క సముదాయంలో 36 మాత్రమే ఉన్నాయి, ఇది లేటెస్ట్ డేటా మనకు, లేటెస్ట్ డేటా ప్రకారం 36 మాత్రమే ఉన్నాయి. సో ఇది తప్పుగా ఇవ్వబడింది. అండ్
2020-21 కేంద్ర హోంశాఖ రిపోర్టు ప్రకారం భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య ఏంటంటే 1382. ఇది గుర్తుంచుకోండి, లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2020-21 ప్రకారం ఇది. సో ఇక్కడ 193 అనేది కరెక్ట్, అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 39 కాదు 36 లక్ష దీవుల సముదాయంలో ఉన్నటువంటి దీవులన్నీ, సో ఇక్కడ 36 ఉన్నాయి ద్వీపాలు, సారీ. అదేవిధంగా 572 ద్వీపాలు అనేది అండమాన్ నికోబార్ సముదాయంలో ఉన్నటువంటి ద్వీపాల కింద చూడవచ్చు. సో ఈ సంఖ్యను గుర్తుంచుకోండి, ఇదంతా మనకు లేటెస్ట్ డేటా ప్రకారం వచ్చినటువంటి రిపోర్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత దీవి అంటున్నాడని గుర్తుంచుకోండి, ఓకేనా? సో గ్రీన్లాండ్, న్యూగినియా, అదేవిధంగా హవాయి దీవులు, జావానా. సో హవాయి దీవులు అనేది ఇక్కడ అగ్నిపర్వత దీవి. సో ఓన్లీ దీవి అడిగితే వేరుంటుంది, అండ్ అగ్నిపర్వత దీవి అని అడిగితే వేరుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత దీవి అంటే విస్తీర్ణం పరంగా అన్నమాట హవాయి. సో వీటినే మనం ఐస్లాండ్ దీవులు అని చెప్పేసి కూడా పిలుస్తాం, యుఎస్ఏలో ఉంటాయి ఇవి. వీటినే ఐస్లాండ్ అని ఇచ్చినా ఏం కాదు, అక్కడ ఆప్షన్లో ఇదే అవుతుంది కరెక్ట్ ఆన్సర్. ఐస్లాండ్ దీవులు లేదా హవాయి దీవులు ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకు యుఎస్ఏలో ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విస్తీర్ణం పరంగా అతిపెద్ద అగ్నిపర్వత దీవులు. సో జనరల్గా ఓన్లీ ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అని అడిగితే గ్రీన్లాండ్ అండి. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దీవి, అగ్నిపర్వతం కాకుండా దీవి అని అడిగితే ఇది, ఓకేనా? రెండవది ఏంటంటే ఇది, ఓకేనా? సో ఇది ఏది, న్యూగినియా దీవి, ప్రపంచంలోనే రెండవది ఇది, గుర్తుంచుకోండి. సో ఇది అగ్నిపర్వతం పరంగా, ఇది ఓన్లీ దీవి పరంగా. ఈ జావా కావచ్చు, అదేవిధంగా ఇంకేంకోటి సుమత్రా దీవులు, ఇది చాలాసార్లు అడిగింది మనకు. ఈ జావా సుమత్రా దీవులు ఎక్కడ ఉన్నాయి? ఇండోనేషియాలో ఉన్నాయి, ఓకేనా? ఇండోనేషియాకు చెందినటువంటి దీవుల కింద పిలుస్తాం ఇవి రెండింటి, ఓకేనా? ఇవి గుర్తుంచుకోండి. డైరెక్ట్గా మనం ఇది జీకే పరంగా కావచ్చు, సబ్జెక్ట్ పరంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి సరికానిది ఏంటి? ఆ దీవులకు సంబంధించి అతిపెద్ద దీవి అంటే అండమాన్ నికోబార్లో అతిపెద్ద దీవి మధ్య అండమాన్ అంటున్నాడు. అతిపెద్ద దీవి వచ్చేసి కరెక్టేనా కాదు చూడండి, అతి చిన్నది వచ్చేసి కర్లు దీవి అంటున్నాడు. అత్యంత దక్షిణాన ఉన్న దీవి వచ్చేసి గ్రేట్ నికోబార్ దీవి అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిందే, ఊకే మనకు తరచూ అడుగుతాడు. ఇక్కడ అధికంగా మాట్లాడేటువంటి భాష తమిళ్ అంటున్నాడు. సో దీనిలో మనకు తప్పుగా ఇవ్వబడింది ఏంటంటే ఆప్షన్ డి అండి. అండ్ ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులో మాట్లాడేటువంటి భాష అని డైరెక్ట్గా మనకు ప్రీవియస్లో బిట్ అడిగింది, ఇది తమిళ్ కాదు. ఏం మాట్లాడతారు అండమాన్ నికోబార్లో? బెంగాలీ మాట్లాడతారండి, చాలా ఇంపార్టెంట్, బెంగాలీ భాషను మాట్లాడతారు ఇక్కడ, ఓకేనా? బెంగాలీ భాష మాట్లాడతారు. సో ఈ మూడు కరెక్టే. అత్యంత పెద్ద దీవి దీనిలో మధ్య అండమాన్, సో అత్యంత చిన్నది కర్లు దీవి. సో ఇక్కడ రెండు ఉంటాయి మళ్ళీ, అత్యంత దక్షిణాన ఉన్నటువంటి దీవి గ్రేట్ నికోబార్ అవుతుంది, ఓకేనా? అత్యంత ఉత్తరాన ఉన్నటువంటి దీవి అంటే అది మనకు ప్రీ ప్యారిస్ అవుతుందండి, ప్రీ ప్యారిస్ అనేటువంటి అవుతుంది, ఓకేనా? ఇది ఈ మనకు ఏది అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్, ఇవన్నీ గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉండేటువంటి ఇంకా అదర్ ప్లేసెస్ కూడా మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఎటువంటి వృక్షాలు ఉంటాయి, అక్కడ ఎటువంటి పంటను పండిస్తున్నారని చెప్పేసి కూడా రీసెంట్గా మన క్వశ్చన్స్ అడుగుతున్నారు. కంప్లీట్ కాకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. అక్కడ మాట్లాడేటువంటి భాష బెంగాలీ అయినప్పటికీ అధికార భాషలుగా హిందీ, అదేవిధంగా ఆంగ్లాన్ని కూడా గుర్తించడం జరిగింది, కాకపోతే అధికార భాష మాత్రం బెంగాలీ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారత భూభాగం ఏది అని చెప్పేసి అంటున్నాడు. దగ్గరగా ఉన్నటువంటి భారత భూభాగం లక్షద్వీపుల, గ్రేట్ నికోబార్ దీవుల, అండమాన్ దీవుల లేదా నికోబార్ దీవుల, ఓకేనా? దీనిలో ఏది మనకు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారత భూభాగం? చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. గ్రేట్ నికోబార్ దీవులు, గ్రేట్ నికోబార్ దీవులు అనేది భారత భూభాగం, ఏది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి కింద చూస్తాం మనం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గ్రేట్ నికోబార్ దీవులకు సంబంధించి ఇంకా మనకు అడగడానికి ఛాన్స్ ఏంటంటే, సో దీంట్లో ఉన్నటువంటి ఏదైతే మనకు దక్షిణాగ్రం, భారతదేశం యొక్క దక్షిణాగ్రంగా పిలువబడుతున్నటువంటి ఇందిరా పాయింట్ అనేది దీనిలోనే ఉంటుందండి. ఇందిరా పాయింట్ దీన్నే మనం పిగ్మాలియన్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఉత్తరాన అయితే ఏమంటాం మనం ఇందిరా కోల్ అంటాం, దక్షిణాన అయితే ఇందిరా పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎక్కడ ఉంటుంది? ఈ గ్రేట్ నికోబార్ దీవులో ఉంటుంది. గ్రేట్ నికోబార్ దీవులు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి భారత భూభాగం కింద చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్. దానికి 2013 యునెస్కో గుర్తింపు రావడం జరిగిందండి. 2013 ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్లో ఒకటిగా దీన్ని యునెస్కో గుర్తించింది, ఓకేనా? యునెస్కో గుర్తింపు పొందింది కనుక గుర్తుంచుకోండి 2013. సో దాని పేరు ఏం పేరంటే, సో గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. అది భారతదేశంలో 18వ దాని కింద గుర్తింపు పొందింది. సో దానికి యునెస్కో గుర్తింపు కూడా 2013 రావడం జరిగింది కనుక సో గుర్తుంచుకోండి. ఆ పాయింట్ ఆఫ్ లో మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మినికాయ్ దీవి క్రింది ఏ దీవులలో అతిపెద్ద దీవిగా పిలువబడుచుంది? ఇది నికోబార్ దీవుల, అండమాన్ దీవుల, లక్షాద్వీపుల, పైవన్య. సో లక్షాద్వీపులు
ఓకేనా. ఈ లక్షాదీవులలో మనకు మినికాయ్ అనేటువంటిది అతిపెద్ద దీవిగా పిలువబడుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో అతిపెద్ద దీనిలో అతి చిన్నదని అడిగితే బిత్రా అనేది అతి చిన్నది, ఓకేనా. సో ఇంకా మనం లక్షాదీవులకు సంబంధించినట్లయితే లక్షాదీవుల యొక్క రాజధాని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది కవరట్టి, ఓకేనా, కవరట్టి అని చెప్పేసి పిలుస్తాం దాని యొక్క రాజధాని. అదేవిధంగా సో దీనికి సంబంధించినటువంటి భాష, ఇక్కడ మనకి ఏది మాట్లాడుతారు లక్షాదీవుల్లో మాట్లాడేటువంటి అధికార భాష ఏదని చెప్పేసి వరకు ఒకసారి క్వశ్చన్ అడిగిండు, మలయాళం అండి, ఓకేనా, గుర్తుంచుకోండి. మలయాళం అనేటువంటిది ఇక్కడ అధికార భాషగా చెప్పబడుతుంది, అంటే అత్యధికంగా మాట్లాడేటువంటి భాష మనం మలయాళం అని చెప్తాం. అధికార భాషలు అంటే మలయాళం, ఆంగ్లం కూడా గుర్తించారు అధికార భాష కింద. సో ఎక్కువ మాట్లాడేది మాత్రం మలయాళం మాట్లాడతారు, చాలా ఇంపార్టెంట్. సో వీటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఈ ఛానల్కి సంబంధించి మనకు తరచూ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ సరికాని జతను గుర్తించండి. సో ఇక్కడ 8 డిగ్రీస్ ఛానల్ ఇచ్చిండు, అదేవిధంగా కోకా ఛానల్ 10 డిగ్రీస్. ఇక్కడ 10 అనేది ఇక్కడ వర్డ్స్లో పడది, 10 డిగ్రీస్ అనేది 10 డిగ్రీస్ ఛానల్. అదేవిధంగా గ్రేట్ ఛానల్. సో దీనిలో సరికాని జత ఇది. సో ఫస్ట్ 8 డిగ్రీ ఛానల్ ఏమంటున్నాడు, లక్షాదీవులు మాల్దీవులకు సంబంధించింది అంటున్నాడు, ఓకేనా. సో అంటే ఈ రెండింటికి సంబంధించిందని, ఇది కరెక్టే ఫస్ట్ది. అండ్ కోకా ఛానల్ అనేటువంటిది, సో ఇది ఉత్తర అండమాన్ దీవులకు, అదేవిధంగా కోకా దీవులకు. అంటే ఇది ఎక్కడుందండి ఉత్తర అండమాన్ కోకా దీవులు అనేది? మయన్మార్ కిందకి వస్తుంది, ఇది గుర్తుంచుకోండి. ఇది కూడా చాలా ఇట్లా కూడా అడుగుతున్నాం మనం కన్ఫ్యూజ్ చేయడానికి, మయన్మార్. సో ఇది కూడా కరెక్టే. ఇక 10 డిగ్రీస్ ఛానల్, ఇది ఎక్కువసార్లు అడిగినటువంటి క్వశ్చన్ మనం. సో ఇది లిటిల్ అండమాన్ నికోబార్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల మధ్య ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాం, 10 డిగ్రీస్ ఛానల్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల మధ్య ఉన్నటువంటిది, ఓకేనా, గుర్తుంచుకోండి. ఇది ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఇంకా గ్రేట్ ఛానల్ అనేది తప్పుగా ఇచ్చాడు ఇక్కడ. గ్రేట్ అనేది గ్రేట్ నికోబార్ కరెక్టే, కాకపోతే మినికాయ్ దీవి కాదు, సుమత్రా. ఇంతకుముందు చెప్పాను కదా, సుమత్రా అనేది దేనికి దగ్గర ఉంటుందని, ఇండోనేషియాకు దగ్గర ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది, జావా అండ్ సుమత్రా దీవులు. సో ఇది ఇక్కడ తప్పగా ఇచ్చి, మినికాయ్ కాదు అంటే ఇది తప్పగా ఇచ్చాను. గ్రేట్ ఛానల్ అనేటువంటిది గ్రేట్ నికోబార్ అండ్ సుమత్రా దీవుల మధ్య ఉన్నటువంటి ఛానల్ కింద మనం చూస్తాం. సో ఇవి మనం వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మొత్తం దాదాపుగా 42-41 క్వశ్చన్స్ అయితే చూసాం కంప్లీట్గా. ఇంకా ఎక్స్ట్రా బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ మీద మరికొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ శీతోష్ణ స్థితి ఆర్ లేదంటే నదులకు సంబంధించినటువంటి దానిపైన క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.